సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలోనే ఒక చరిత్ర సృష్టించారు అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే రైతులకు సంబంధించి కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కానివ్వండి ప్రత్యేకంగా వాళ్ళకి బోర్లు వేయించే విషయంలో కానివ్వండి రైతు భరోసా కేంద్రాలనే రైతు కొనుగోలు కేంద్రాలుగా విత్తన కొనుగోలు కేంద్రాలుగా అలాగే రైతు పంట కొనుగోలు కేంద్రాలుగా మార్చిన విషయం కానివ్వండి ఇంకా చాలా అనేక చెప్పుకుంటా పోతే అనేక పథకాలు ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ ఇలా చాలా మార్పులే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రకంగా జగన్ మార్క్ కనిపిస్తుంది రాష్ట్రం అంతా ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక సంచలన నిర్ణయం ఆల్రెడీ ముందుగా ఇచ్చిన హామీ రాష్ట్రంలో ముస్లిం మత పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తాజాగా ఒక శుభార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాములు అలాగే మౌజంలకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసింది ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డ్ సీఈఓ అలీం బాషా ఒక ప్రకటన చేశారు సుమారు ఇరవై మూడు కోట్లకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ వక్ఫ్ బోర్డు సంస్థలకు వక్ఫ్ సంస్థలకు అకౌంట్లో ఆల్రెడీ జమ అయిపోయినాయి అంట అంటే ఒక్కొక్క ఇమాంకు ఐదు వేలు మౌజంకు మూడు వేలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో మొత్తం పదివేల మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు గతేడాది వీరికి నలభై నలభై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల గౌరవ వేతనం ప్రభుత్వం అందించింది అయితే ఇప్పుడు ఇమాములు అలాగే మౌజంకు ప్రతీ నెల గౌరవ వేతనం చెల్లిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముందే పెట్టడం జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీ ప్రకారం ఆ నిధులను విడుదల చేయడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వాస్తవానికి ఈ పథకం కింద ముస్లింలకు అందవలసిన నిధులు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు నిజంగా ఇప్పుడు మైనార్టీ ప్రజలందరూ కూడా ముస్లింలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్